అండ్ మా నిర్మాత శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి. సో శ్రీనివాస రెడ్డి నాది కలయిక ఆషాఢం పెళ్లి కొడుకు. ఆ సినిమాలో తను ఫస్ట్ ఫిలింకి డైరెక్టరు, నేను హీరోగా 9వ సినిమా అది నాకు. అలాగా అక్కడి నుంచి మొదలుపెట్టాం మా కెరియర్, దాదాపు 25 ఇయర్స్ అయిపోయింది. శ్రీనివాస రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నదాని నుంచి నాకు మద్రాసులో మేము ఎప్పుడు కలిసేవాళ్ళం. కానీ ఆ తర్వాత నేను హీరో అవ్వటం, తను డైరెక్టర్ అవ్వటం, పెద్ద పెద్ద సినిమాలు తను డైరెక్షన్ చేసి, మొన్న ఇటీవల మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఠమరుకం నాగార్జున గారిది ఎంత పెద్ద హిట్, చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. తర్వాత మధ్యలో మా మంచు అల్లుడు కంచు మోహన్ బాబు గారిది సినిమా, తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని రాగాల 24 గంటల్లో అని టైటిల్ పెట్టి సినిమా చూస్తుంటే, ఏ సినిమా తీస్తున్నాడు శ్రీనివాస రెడ్డి అని అడిగితే, సినిమా చూస్తే చాలా అద్భుతంగా తీశాడు, అంటే కామెడీ కాదు ఈ జోనల్లో కూడా నేను చేయగలను, నా దగ్గర అంత కెపాసిటీ ఉంది అని తను చెప్పి ఛాలెంజ్ చేసి ఈ సినిమా తీశాడు చాలామంది ఆర్టిస్టుతో తక్కువ రోజుల్లో. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, అలాగే కెమెరామెన్ మంచి కానీ, అలాగే ఇక మిగతా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్.